హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్వరలోనే ఉపాసన గుడ్ న్యూస్ చెప్పబోతుందా చిరంజీవికి మనవడు వచ్చేస్తున్నాడు అంటున్న నెటిజన్లు మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తాను అని సద్గురువు అన్నారు అయితే దీనిపై ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది సద్గురు మీ అవార్డు తీసుకునేందుకు మా తాత అంగీకరించడం లేదు అంటూ ఉపాసన ఇన్స్టాగ్రామ్లో లో పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఉపాసన పోస్ట్ వైరల్ అవుతోంది త్వరలోనే మెగాస్టార్ కి గ్రాండ్ సన్ వచ్చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నారు రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వీరి పెళ్లి కూడా అంతే ఘనంగా జరిగింది పద్నాలుగు జూన్ రెండు వేల పన్నెండవ తేదీన వైభవంగా రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నాడు అయితే వీరికి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే జూనియర్ చెర్రీ ఎప్పుడు వస్తాడు ఉపాసనను నిత్యం రామ్ చరణ్ అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు తాజాగా ఉపాసన కూడా ఇదే వ్యవహారంపై స్పందించింది ఆధ్యాత్మిక గురువు సద్గురువుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొనిదల పాల్గొంది ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురువుని అనేక ప్రశ్నలు అడిగింది ఆశ్చర్యకరంగా తాను పిల్లల్ని కనడం గురించి కూడా సద్గురువు వద్ద ఉపాసన ప్రశ్నించింది ఉపాసన మాట్లాడుతూ నేను వివాహం చేసుకొని పదేళ్లవుతోంది నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను ఆరోగ్యకరంగా ఉండి పిల్లల్ని కనని మహిళలకు తాను అవార్డు ఇస్తానని సద్గురువు అన్నారు ఆరోగ్యకరంగా ఉండి కూడా పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను అని సద్గురువు అన్నారు ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచ జనాభా పది కోట్లను సమీపిస్తోంది మనం అంతరించిపోతున్న జీవులం కాదు ఇంకా ఎక్కువైపోతున్నాము అన్నారు సద్గురు పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తానని సద్గురు అన్నారు అయితే దీనిపై ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది సద్గురు మీ అవార్డు తీసుకునేందుకు మా తాత అంగీకరించడం లేదు అంటూ ఉపాసన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఉపాసన పోస్ట్ వైరల్ అవుతోంది ఉపాసన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ పోస్టు చూసిన ఓ నెటిజన్ తాత వద్దంటున్నారంటే త్వరలో మెగాస్టార్ కి గ్రాండ్ చైల్ కమింగ్ సూన్ వావ్ అంటూ కామెంట్ చేశారు దీంతో త్వరలో ఉపాసన గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా అనుకుంటున్నారు ఉపాసన పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉన్నారని త్వరలోనే ఆమె మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తారని అంతా చర్చించుకుంటున్నారు ఉపాసన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ చంద్రారెడ్డి మనవరాలు అనే సంగతి తెలిసిందే ఉపాసన నిత్యం ఎన్నో మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఉపాసన అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రూప్లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ పనులన్నీ కూడా ఉపాసన దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్